స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీపరం చేస్తున్నాననే వార్త యావత్ తెలుగు ప్రజలకు షాక్కు గురిచేసిందని విశాఖపట్నం ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం గంటా మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారంటే ఏదో ఒక పరిశ్రమ అని కాదు, అక్కడ ఒక ఉపాధి లభిస్తుంది, మన జీవన స్థితిగతులు మారిపోతాయి, విశాఖపట్నం ఫేస్ మారిపోతుంది, విశాఖపట్నంకు కొత్త ఊపు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు వేలాది కుటుంబాలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకున్న భూములు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఎంతో కొంతమందికి ఉపాధి లభించక ఆ 6 కార్డులతో వాళ్ళు ఉపాధి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటే కేవలం నష్టాలు వస్తున్నాయనే సాగుతోటి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో సంస్థ ఉన్నప్పుడు అది నష్టం వస్తున్నప్పుడు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి, దానికి ప్రధానంగా కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉందా, లేకపోతే ఇంకేదో అదర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తే ఈరోజు నష్టాలకి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవటం. మరి క్వాలిటీ పరంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన పేరు ఉంది విశాఖపట్నం స్టీల్ కంటే. ఇప్పుడే నేను కొంతమంది బిల్డర్స్తో మాట్లాడాను, ఏంటి విశాఖపట్నం స్టీల్ అంటే వాళ్ళు అంటా ఉన్నారు, సార్ టన్నుకి 1,000-2,000 రూపాయలు ఎక్కువైనా సరే మేము విశాఖ స్టీలే వాడతాం, ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ సంస్థలకి మైన్స్ మనం గవర్నమెంట్లు అలకేట్ చేస్తా ఉన్నాయి. అటువంటిది ఒక మంచి మైను స్టీల్ ప్లాంట్ కూడా అలకేట్ చేస్తే దాదాపు 5,000 రూపాయల పైన ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఖచ్చితంగా స్టీల్ ప్లాంటు లాభాల బాటలోకి వస్తుంది. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒక ప్రజల గుండె చప్పుడు లేకపోతే ఒక ప్రజలతో మమేకమై ఉండాల్సిన ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి తప్ప దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం, దీన్ని బట్టను వదిలించుకుందాం అని చెప్పి ఆలోచన చేయటం కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమంలాగా తీసుకెళ్ళి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ అమ్మితే చూస్తూ ఊరుకో. ప్రధాని మోడీ అస్మదీయులకు కట్టబెట్టేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షాకే శైలజానాథ్ ఆరోపించారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుందన్నారు. ప్రాణ త్యాగాల ఫలితమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల పేరు మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకారంతో దీన్ని వారి యొక్క ఆర్థిక స్నేహితులకు అమ్మివేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్నేహితులారా, ఇది ఏదో ఒక ప్రాంతంలో ఉద్యమాలు వచ్చి స్థాపించిన సంస్థ కాదు, ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అనంతపురం నుంచి కూడా అందరు ఏకైక కోరికతో హక్కు ఇది, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే ఒక నినాదం కింద దీన్ని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు. నవరత్నాలు పథకంలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇల్లు అందజేయడం జరుగుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం శ్రీనివాస్ నగర్ దాడి రామ్మూర్తి కళ్యాణ మండపంలో 43-44 వార్డులకు సంబంధించిన టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని వారి చేతుల మీదుగా అర్హులకు టిడ్కో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీడీ పైడితల్లి, 44వ వార్డు అభ్యర్థి బాణాల శ్రీనివాస్, 43వ వార్డు అభ్యర్థి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో December 27 నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ప్రాంతంలోని ఇల్లు కానీ ఇళ్ల పట్టాల ద్వారా ఎవరైతే లబ్ధి చేకూరిందో వారికి వార్డు వైజ్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని
అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించడం జరిగింది. ఏదేమైనా ప్రజలకు మంచి చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్ప బలం ముందు వారి కుట్రలు కుతంత్రాలు కూడా నిలబడవని ఈరోజు